ఆ మధ్యకాలంలో ఆన్లైన్లో బాగా ప్రాచుర్యం పొందిన కథ ఒక భార్యాభర్తల కథ. ఒక భర్త తన భార్య పట్ల విముఖత పెరగడంతో ఆమెకు విడాకులు ఇవ్వాలని అనుకుంటాడు. అయితే ఆమె చేసిన పని వలన అతనిలో వచ్చిన మార్పేంటి అనేదే ఈ కథ. ఈ కథ చాలామంది మనసులను ద్రవింపచేసింది. ఒక వ్యక్తి 15 ఏళ్ల తర్వాత తన దాంపత్య జీవితానికి విసిగిపోతాడు. ఆ సమయంలోనే అతడు పనిచేసే చోట పరిచయమైన ఒక అమ్మాయితో సాన్నిహిత్యం పెరుగుతుంది. కొన్ని రోజుల్లోనే వారి మధ్య చనువు పెరిగి పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే భార్యకు విడాకులు ఇవ్వకుండా అలా చేసుకోలేరు కనుక అతడు భార్యకు తనకు విడాకులు కావాలని చెబుతాడు. అతడి మాటలకు అతని భార్య విపరీతంగా ఏడుస్తుంది. ఒకరోజు రాత్రి ఆమె ఒక లెటర్ రాస్తూ కూర్చుంటుంది. మధ్యలో మెలకువ వచ్చిన భర్త అది చూసినా పట్టించుకోకుండా పడుకుంటాడు. మరుసటి రోజు ఉత్తరం చూసిన భర్త భార్య విడాకులకు ఒప్పుకుంటుంది, కానీ 2 షరతులు పెడుతుంది. ఆ కండిషన్స్ ఏంటంటే, 1 నెల రోజుల పాటు ఇంతకు ముందులాగే సాధారణ జీవితం గడపాలి, అలాగే ప్రతిరోజు బెడ్రూమ్ నుండి హాల్ వరకు ఆమెను ఎత్తుకుని తీసుకుని రావాలి. ఆ కండిషన్స్ చూసిన భర్త మొదటిది సాధారణ జీవితం పర్వాలేదు, కానీ ఎత్తుకొని తీసుకురావడం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. అయితే వాళ్ళ బాబుకి పరీక్షలు ఉన్నాయి కనుక అతడిని బాధ పెట్టడం ఇష్టం లేదని భార్య అతడితో చెబుతుంది. ఈ విషయం అతడు అతడి ప్రేయసికి చెబుతాడు. నీ భార్య విడాకులు ఇవ్వడానికి నాటకాలు ఆడుతుందంటూ ఎగతాళిగా అంటుంది అతడి ప్రేయసి. ఆ మాటలకి అతడు నొచ్చుకుంటాడు కానీ ఏమీ అనడు. అయితే మొదటి రోజు భార్యని ఎత్తుకొని తీసుకురావడం ఇబ్బందిగా అనిపించిన తరువాత రోజు నుంచి అతడికి ఆమె చాలా తేలిగ్గా అనిపిస్తుంది. బాధ వలన ఆమె బరువు తగ్గుతుందేమో అనుకున్నాడు. 1 నెల రోజులు గడిచేసరికి అతడికి తమ మధ్య ఉన్న ప్రేమ గుర్తొచ్చింది. విడాకులు తీసుకోకూడదని నిర్ణయించుకుని అతడు ప్రేయస్కి విషయం చెప్పి తనను క్షమించమని ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు వచ్చేసరికి మంచంపై భార్య చనిపోయి ఉంటుంది. ఆమె 1 నెలగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుసుకుని చాలా బాధపడతాడు. ఆమె చనిపోయే ముందు కొడుకుకు తన తండ్రి తల్లిని బాగా ప్రేమిస్తాడని తెలిసేలా చేసి చనిపోయిందని అర్థం చేసుకుని కృంగిపోతాడు. అయితే చనిపోయిన భార్యను తీసుకురాలేడు కదా, అందుకే ఎవరైనా ఉన్నప్పుడే వారిపై ప్రేమను చూపించగలగాలి. అర్థం చేసుకుంటే ఏ బంధమైనా ఆనందంగా ఉంటుంది. భార్యలు చాలా విషయాలు మనసులోనే దాచుకుని బయటకు చెప్పరు. భర్తలు అప్పుడప్పుడు వారిని గమనిస్తూ వారి అవసరాలను అభిప్రాయాలను తెలుసుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. ఇది విషయం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యు రాజా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.